एपी डीएससी द्वारा टीचर पोस्टुल भर्तीकी प्रकटन जारी चेसे प्रक्रियपै कसरत्तु चेस्तुन्नट्लु मंत्री आदिमूलपु सुरेश चेप्पारु। राष्ट्रंलो 6000 टीचर पोस्टुलु खालीगा उन्नायनि, सब्जेक्ट टीचर्लतो बोधन उंडेला चूस्तुन्नामनि, इंदुकोसं 35 నుంచి 40,000 స్కూల్ అసిస్టెంట్లు అవసరం ఉంది అని, వీటిని ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి అనంతరం ఏర్పడిన ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తాము అని పీడిఎఫ్ ఎమ్మెల్సీల ప్రశ్నకు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించడం జరిగింది, బదులివ్వడం జరిగింది. ఇక్కడ 6000 పోస్టులు ఖాళీలు అంటూనే 40,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లు అంటూ మరి ఎస్జీటీ ద్వారా దాన్ని భర్తీ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా చూసుకుంటే పోస్టులు ఉన్నాయా లేనట అనేది ఒక క్లారిటీ లేనటువంటి ఆన్సర్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి జవాబుని మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందు గురించి అంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో ఏపీ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. పోస్టులు ఎక్కువగా ఇవ్వడం వల్ల నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే డిఎస్సి ఉంటుందా ఉండదా అనే ఒక ఆలోచనలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది కొంతవరకు ఉపశమనం కలిగించే విషయమే. అయినప్పటికీ పోస్టుల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిందిగా చాలామంది కోరడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇది ఎప్పటికి క్లారిటీ వస్తుంది, ఎప్పుడు పోస్టులు ఇస్తారు ఏంటి అనేది ఇంకా ఒక ప్రశ్నగానే మిగిలింది.